ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే సమంత అని చెప్పొచ్చు అయితే సమంత ఫేమస్ అవ్వడానికి మాత్రం ఏమాయ చేసేవే సినిమాలో తన వాయిస్ అని చెప్పుకోవచ్చు అయితే ఆ వాయిస్ కి డబ్బింగ్ చెప్పింది మాత్రం చిన్మయ్ అప్పటి నుండి సమంత చిన్మయ్ సిస్టర్స్ లా బాగా దగ్గరయ్యారట అసలు విషయానికి వస్తే గాయని చిన్మయ్ లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిసింది ఆమె పలు విషయాలపై తన ఆలోచనలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తాజాగా తనకెదురైన షాకింగ్ ఘటనను వివరించింది ఇటీవల ఓ కార్యక్రమంలో తనకు లైంగిక వేధింపులు ఎదురైన వైనం గురించి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇటీవల ఓ ఈవెంట్ కు హాజరయ్యా అక్కడ నా చుట్టూ చాలా మంది చేరారు ఆ గుంపులోని ఓ వ్యక్తి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు తన చేతితో నా లైంగిక అవయవాలను తాకాడు అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆ తర్వాత చిన్న వయసులో బాలలు లేదా బాలికలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి వరుస ట్వీట్లు చేసింది ఉపాధ్యాయులు సోదరులు అంకిల్స్ ఆంటీలు సహ ప్రయాణికులు ఇలా అందరి చేతుల్లో బాలబాలికలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు లైంగిక వేధింపుల గురించి బాలికలు చెప్తే కొంతమంది నమ్ముతారు బాలురు చెప్తే ఎవరూ నమ్మరు బాలబాలికలు తమపై జరుగుతున్న లైంగిక దాడులను ఎంజాయ్ చేస్తారని కొంతమంది పెద్దలు చెప్తుండడం సిగ్గుచేటని చిన్మయ్ తెలిపారు ఇప్పటికైనా ఎవరైనా బాలబాలికలు వేధింపులకు గురవుతే భయపడకుండా మీ పెద్దలతో చెప్పి కఠిన చర్యలు తీసుకోండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి